బీజేపీ సీనియర్ లీడర్ అటుకెళ్ళి ఫోన్ చేసింది మంత్రి రావణ్ణ, ఏమన్నాడో ఇనుండ్రిగా. ఉద్యోగ సహకరిస్తే బ్రహ్మాండంగా పనిచేసుకుందాం గడ్డుప్పల్లో, కాన్సెన్స్ ఉండేంత తీసుకుంటున్నా అని చెప్పిన అన్ని రకాలుగా అండగా ఉంటాను. మాకు సహకరించు అంటే మా పార్టీలకు రా, లేకుంటే బీజేపీలోనే ఉండి దాన్ని ఓడగొట్టు అని అర్థం. వ్యవసాయం చేసుకోవడానికి సార్ చుట్టూ కళలు వాటి గుట్టలకు వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడిదారులే పెద్ద పెద్ద రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ చేసే వాళ్ళకి అందరు 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చేది 10,000 20,000, వాళ్ళకు వచ్చేది లక్షలు లక్షలు వస్తున్నాయి. మరి అది పథకం ఎవరు పేదోళ్ళకు చేసినట్టు లేదు, అది పెద్దోళ్ళకి చేసినట్టు సార్. కౌలు రైతులకు ఇవ్వాలి పైసలు. పేద పేద భూస్వాములకు కూడా రైతు బంధిస్తే మళ్ళా వాళ్ళకే ఫాయిదాయే. ఎకరం 2 ఎకరాల రైతులకు ఏం చేస్తున్నట్టు కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇయ్యారని మంత్రి కేటీఆర్ సార్ ని అడిగిండు కాక. అంటే నేను కారెక్కే ముచ్చటే లేదని సాఫ్ సీదా చెప్పేసినట్టే. కానీ ఎలక్షన్ లా ఏ కనబంచం మందు దాపం మా పథకాలే గెలిపిస్తాయి, మా ఏలుబడికే జై కొడతారు, ఒక్క సీటు మాకు లెక్కే కాదని గొప్పగా చెప్పేటోళ్ళు సాటుంగా చేసే కథలు గీవ్ అన్నట్టు. ఇట్లా ఎందరికి ఫోన్లు చేస్తుండ్రు, ఎన్ని అసలు గుర్తిస్తుండ్రు పో. ఈ ముచ్చటి ఇట్లుంటే కోంపల్లిలకు ఈసారి నువ్వు టీఆర్ఎస్ లో చెరిగ్గా కమ్మంటే కాలేదట. గంతే ఆయన పెట్రోల్ బంక్ల కల్తీ జరుగుతుందని ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చిండట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సారు. కల్తీ జరగలేదు, అంత మంచిగానే ఉంది అని తేలిందట. సార్ వచ్చినప్పుడు నేను టవల్ కప్పుకొని ఉన్నది చూసి పోయి బంకుల కల్తీ పెట్రోల్ జరుగుతుంది, కల్తీ డీజిల్ జరుగుతుంది. మాకు పోలీస్ స్టేషన్లో కూడా నాకు కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది, ఐట్నార్లో కూడా నిన్నటి నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నా నేను. అంటే పార్టీలకు రమ్మని ఫోన్లు చేసుడు, రాకుంటే బిజినెస్ లను దెబ్బ కొట్టుడు. ముద్దుగుంది పోరి కారోళ్ళ కథ.